చెదరని చిరునవ్వుతో ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో కష్టకాలంలో కూడా రోగులకి వైద్యం అందించడం ఒక వైద్యుని యొక్క లక్షణం. అదే అతని గొప్పతనం. ఈరోజు మనమంతా కూడా ప్రపంచంలో కష్టకాలంలో ఉన్నాం. ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ఒక మహమ్మారి కరోనా. ఇలాంటి మహమ్మారి గురించి మనం టీవీల్లోనూ పేపర్లోనూ చూసి ఆ పేరు వింటేనే భయం కలిగే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఇంతటి ప్రాణాంతక భయాంతక వ్యాధి బారిన పడ్డ రోగులని వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళ వ్యాధిని నయం చేయడంలో వైద్యుని పాత్ర చాలా కీలకం. ఈరోజు తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉంటారో కుల మతాలకు అతీతంగా నయం చేయడం వైద్యుని యొక్క గొప్ప లక్షణం. అలాంటిది ఇటీవల కాలంలో WHO రిపోర్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 1,000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. మరి భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే 1,800 మందికి ఒక వైద్యుడు ఉన్నాడు. అంటే ఒక వైద్యుని పైన ఎంత భారం ఉందో మనం గుర్తించాలి. ఈ వైద్యులను మనం కాపాడుకుందాం. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే అండి, మనం ఇంట్లోనే ఉంటూ మనం వాళ్ళకి ప్రోత్సాహం అందించడమే. ఎందుకంటే మనం లాక్డౌన్ పీరియడ్లో అందరం ఇండ్లలో ఉంటున్నాం, బయటికి వెళ్తే ఈ భయానక వ్యాధి ఎవరికి వస్తుందో తెలియదు, చాలా దారుణంగా స్ప్రెడ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఇంట్లో ఉంటూ ఈ స్ప్రెడింగ్ని, ఈ వ్యాధి అనేది ప్రబలకుండా ఉండడానికి మనం ఇంట్లో ఉంటే వైద్యులపైన భారం తగ్గించినట్టే అవుతాము, మనవంతుగా మనం కృషి చేస్తాం. ఈరోజు లాక్డౌన్ కారణంగా దేవాలయాలు, మసీదులు, చర్చులు ఏది పనిచేయట్లేదు, అన్నీ మూతబడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పనిచేస్తున్న ఏకైక దేవాలయం వైద్యశాలలు మాత్రమే. ఆ వైద్యశాలల్లో పనిచేసిన వైద్యులను కాపాడే బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా మనం వైద్యుల సేవలను గుర్తిద్దాం, వారికి మనం మన యొక్క సపోర్ట్ ఇద్దాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7 April. మన ఆరోగ్యం అనేది వైద్యులపైనే ఆధారపడి ఉంటుంది. అమ్మ జన్మనిస్తుంది కానీ వైద్యుడు మళ్ళీ పునర్జన్మనిస్తాడు. ఆ గొప్పతనం వైద్యునికి మాత్రమే ఉంది. ఈరోజు మన ఆరోగ్య పరిస్థితులు ఎంత గొప్పగా ఉంటే ఆ వైద్యుని యొక్క కృషి ఆ రకంగా ఉందన్నట్టు మనం గుర్తించాలి. అందుకోసమని 7 April ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అలా ఈ సంవత్సరం ఇచ్చిన నినాదం ఏంటంటే సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైస్. నర్సులకి కానీ వైద్య సిబ్బంది కానీ మన యొక్క ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి, మన యొక్క సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి, వారి సేవలను గుర్తిద్దాం. దానికి మనం చేయాల్సిందల్లా ఒకటే అండి, స్టే ఎట్ హోమ్, ప్రొటెక్ట్ డాక్టర్స్ అండ్ బీ హ్యాపీ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. వైద్యుల సేవలను గుర్తించుకుందాం, వారి యొక్క సేవలకి ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతలు అవుదాం. థ్యాంక్ యూ.